పూర్వకాలంలో ఇప్పుడు మనకి ఎంత కూడా మనం లాకర్లో పెట్టుకోవడం, పూర్వకాలంలో లాకర్లు కా సిస్టమ్, ప్రేతాత్మలని వాళ్ళని వాటికి సెక్యూర్గా పెట్టేవంటి వాళ్ళు, ప్రేతాత్మలని తర్వాత రుద్రగణాలను అఘోరాలను వాటిని సెక్యూర్గా పెట్టేవాళ్ళు. ఎలా సెక్యూర్గా పెట్టేవాళ్ళండి, మన కంటికి కనబడవు కదా అంటే మనం ఎక్కడున్నామండి, ఒక నూట నూట ఇరవై సంవత్సరాలు, ఒక 200 సంవత్సరాలు అంతే. మనం ఏంటి, మనం ఏదో మనుగడ అని చెప్పి మనం ఈ కెమెరాలు పెట్టుకొని ఓ విజృంభిస్తున్నాం, గొప్ప అని చెప్పుకుంటున్నాం. అంతకు మునుపు కూడా కొన్ని అద్భుతాలు జరిగినట్టుగా మనకి ప్రాచీన గ్రంథాలలో ఉన్నాయి. ఏమున్నాయి అవి అంటే, మంత్రము అస్త్రము. అస్త్రము అంటే ఏంటి, ఒక ఆయుధాన్ని మంత్రముతో వాడితే గనక దాన్ని అస్త్రము అంటారు. శస్త్రాన్ని మంత్రముతో వాడితే అది అస్త్రము. అయితే ఒకప్పటి కాలంలో పంచభూతాలని వాళ్ళు అందరు కూడా, ఎందుకోసం అంటే మీరు ఇప్పటికీ అసలు చాలామంది వివాహ మంత్రంలో అసలు చదవరు, కన్యాదాన మహాసంకల్పం ఉంటుంది, అందులోపల చెప్తారు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అష్టాంగ యోగ నిరతై. అలాంటి యోగ నిరతులైనటువంటి భూలోకములో ఈ అబ్బాయి అలాంటి వాడు అని చెప్తారు. అలాంటి అబ్బాయిలే లేరు ఇప్పుడు. సో అష్టాంగ యోగ సిద్ధులు అనేటి ఉంటాయి. ఆ అష్టాంగ యోగ సిద్ధి పొందినటువంటి వాడు అష్టసిద్ధులు పొందగలుగుతాడు. ఒకప్పటి కాలంలో 100లో 20-30 మంది సిద్ధులు ఉండేవాళ్ళు. వాళ్ళు ప్రకృతితోటి అలా నీళ్లు ఇలా రమ్మంటే వచ్చేటివి అనమాట. ఎక్కడ నీళ్లు కావాలంటే అక్కడ పుట్టించేవాళ్ళు. ఇలా నడుస్తూ నీకు నీళ్లు కావన్నా అని ఇలా చెవుపెట్టి ఇలా శబ్దం చేసేసి ఇక్కడ తవ్వు నీళ్ళు వస్తాయని చెప్పి, ఇక్కడ ఒక 5 ఫీట్లు తవ్వు నీళ్ళు వస్తాయంటే 5 ఫీట్లు తవ్వితే నీళ్ళు వచ్చేసేటి. మా నాన్నగారు కూడా అంతే. ఆ జలానికి సంబంధించిన ఒక తంత్రం ఉంటుందన్నమాట. అలా అది తంత్రం వచ్చేసిందనంటే గంగ ఎక్కడుందో తెలిసిపోతుంది అనమాట. మా నాన్నగారు నడుస్తూ ఇక్కడ వేసేసి నీళ్లు పడిపోతాయంటే నీళ్లు పడిపోయి. ఇప్పటికీ మీరు నిజామాబాద్ జిల్లాలో కృష్ణజోషి పంతులంటే ఎవరినైనా అడగండి, బోర్లు వేశారు అంటే మా నాన్నగారు వెళ్ళి చేయిబెట్టారు అంటే నీళ్లు పడ్డమే. ఆయన పునర్వస నక్షత్రాన్ని పుట్టారు, అదే అదితి దైవ నక్షత్రం అంటారు, దేవతా నక్షత్రం. కాబట్టి ఇప్పుడు ఇదంతా ఎందుకు ఇంట్రడక్షన్ చెప్తున్నాను అంటే, ఫస్ట్ ఈ నాగబంధం ఏందని మనకు అర్థం కానప్పుడు ఏమర్థమవుతుంది, ఈ నాగబంధం లోపల ఇంత అద్భుతం ఉంటుంది. ఇవి విష్ణు పరమాత్ముడికి దేవస్థానం లోపల నిధులు వచ్చాయి. ఈ నిధులు అంటే ఏంది అనేది ఫస్ట్ చాలామందికి తెలియని విషయం. నిధి అనేది ఏంటంటే, ప్రతి ఒక్కరి దగ్గర కూడా గుప్త నిధులు అనేటివి పెట్టుకునేవాళ్ళు. ఆ గుప్త నిధులు ఏంటంటే, వాస్తవంగా చెప్పాలంటే మనం పుడుతున్నాం చనిపోతున్నాం. ఓకే, మనకు తెలియదు మనం చనిపోయిన తర్వాత ఏమవుతాం మనకు తెలియదు. కానీ దత్తాత్రేయ యోగ తంత్రము, సిద్ధనాగార్జున తంత్రము, అథర్వ భద్రకాళీ తంత్రము, తర్వాత అఘోర పాశుపత తంత్రము, రురుభైరవ తంత్రము, కాలభైరవ తంత్రము, ఇలాంటి కొన్ని తంత్ర విద్యలు ఉన్నాయి. ఆ తంత్ర విద్యలతో మనం ఈ శరీరాన్ని వదిలి వెళ్తాము, మళ్ళీ ఇంకో శరీరాన్ని ఆవహిస్తాము, మళ్ళీ ఇంకో శరీరాన్ని వెళతాం. అలా కొన్ని 100,000 సంవత్సరాలు ఈ సోల్ బతకగలుగుతుంది. సోల్కి డెత్ లేదు, ఆత్మకి ఎక్కడ కూడా మరణం లేదు. పంచభూతాత్మకమైన శరీరం మాత్రమే నశిస్తుంది, కానీ ఆత్మ నశించదు అనేది భగవద్గీతలో చెప్పారు. ఆ రూట్ వర్డ్ని పట్టుకొని అప్పట్లో కనుక సిద్ధి చేసుకొని వాళ్ళు దాన్ని ఆవాహనం చేసి పట్టుకొని వాళ్ళు ఏంటంటే గుప్త నిధి పెట్టుకొని, ఇవాళ వాళ్ళు ఆ శరీరం వదిలిన తర్వాత మళ్ళీ ఇంకో శరీరం పట్టుకొని వచ్చి ఆ నిధిని తీసుకొని వాళ్ళు అక్కడ సర్వైవ్ అయ్యేవాళ్ళు. మళ్ళీ వాళ్ళు అక్కడ సంపాదించిందంతా కూడా అక్కడ పెట్టుకొని మళ్ళీ ఇంకో శరీరాన్ని పొంది తెచ్చుకునేవాళ్ళు. ఇది గుప్త నిధుల యొక్క రహస్యం. ఏదో వాళ్ళ తాతలకు ముత్తాతలకు కాదు, వాళ్ళకే తీసుకోవడానికి. అప్పుడేం చేసేవాళ్ళంటే ఇంకొక ప్రేతల్ని వాటికి కాపలా నిల్చోబెట్టేవారు.